వైద్యో నారాయణో హరి అంటారు పెద్దలు కానీ కొంతమంది ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల వైద్యులు అత్యాసకు పోయి వైద్య వృత్తికి మచ్చ తెస్తున్నారు కరోనాను బూచిగా చూపి ఓపీ ధరలను రెట్టింపు చేసేశారు ఓపీ కాల పరిమితిని కూడా వారం రోజులకు కుదించేయడంతో రోగుల అవస్థలు పడుతున్నారు వైద్యులు సాధారణంగా చూసేందుకు ఒక ధర అత్యవసర సేవకు ఇంకో ధరను నిర్ధారిస్తారు దీనికి తోడు ప్రతి అనారోగ్య సమస్యకు టెస్ట్ల పేరిట అధిక మొత్తంలో దోచేస్తున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆసుపత్రుల దోపిడీపై మరింత సమాచారం ఖమ్మం నుంచి సంజీవ రందిస్తారు హాస్పిటల్స్ కాసులకు కేర్ ఆఫ్గా మారింది ఖమ్మంలో కార్పొరేట్ హాస్పిటల్స్గా చెప్పుకొని పబ్లిసిటీ చేయలో స్టంట్లు తప్ప కార్పొరేట్ హాస్పిటల్లో కనీసం వైద్య సౌకర్యాలు కానీ ప్రత్యేక స్పెషలిస్టులు కానీ ఎవరూ లేకపోయినా సరే నాడితో చూడాల్సిన దాన్ని కూడా టెస్టుల వరకు తీసుకెళ్తూ ఇబ్బడి మబ్బడిగా ఫీజులు ఇష్టానుసారంగా మందులు రాస్తూ చివరికి శవాల మీద కూడా పేళాలు వెళ్ళకున్న తరహాలో చనిపోయిన గడ కూడా మా ప మా పరిధిలో ఏమీ లేదు మేము చేయాల్సిందా చేశాము మీ శవాన్ని మీరు తీసుకెళ్ళిన తరహాలో కార్పొరేట్ హాస్పిటల్ ఆగడాలు అదేవిధంగా ఇష్టానుసారంగా జనాన్ని పట్టిపిడిసిన ఈ జాడీ నుంచి విముక్తి కలిగించేందుకు రాజ్ న్యూస్ రోగుల హక్కుల తరపున పోరాడుతున్నటువంటి ఈ రాజుని ప్రత్యేక కథనం అందిస్తుంది ఆ కథనంలో భాగంగా రోగుల హక్కుల కోసం అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఖమ్మంలో నుండి కొంతమంది ప్రముఖుల ఈ కార్పొరేషన్ ఆగడాలపైన వివరిస్తారు చెప్పండి అసలు ఖమ్మంలో ఇప్పటివరకు రోగులకు చనిపోయిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి దాదాపు సంవత్సరానికి నాలుగు ఐదు చోటు చేసుకుంటున్నాయి ఈ ఇటీవల కాలంలో ఏ హాస్పిటల్లో ఈ తరహా కార్పొరేట్ హాస్పిటల్లో చెప్పుకునేటువంటి హాస్పిటల్లో పేషెంట్లు మరణించారు ఇక్కడ రెండు మూడు హాస్పిటల్లో అలానే జరిగిందండి మరణించారు ఒక అమ్మాయి ఒళ్ళు మొత్తం కాలిపోయినా కూడా బయటికి తెలియకుండా పోలీసులు తెలియకుండా బయటకు తెలియకుండా ట్రీట్మెంట్ ఇచ్చారు లాస్ట్ మూమెంట్లో ఫస్టే తెలిస్తే అమ్మాయికి సర్జరీలు మూడు నాలుగు చేసి అమ్మాయిని బతికించుకోవచ్చు అమ్మాయికి వయసు తొమ్మిది సంవత్సరాలు ఉంటాయి ఎంత అనుభవించిందో బాధ డబ్బులన్నీ వసూలు చేసిన తర్వాత ఇంకా డబ్బులు ఆమె దగ్గర లేవు అన్న టైంలో ఆమెనిగా మేము చూడలేము ఇంకా చేతులు ఎత్తేసి మీరు హైదరాబాద్ తీసుకెళ్ళండి అని చెప్పారు చేస్తున్నాం అని చెప్పేసి చివరికి శవాన్ని చేతులు పెట్టారని ఆరోపణలు కూడా ఉన్నారు అవునండి అది కూడా మా దృష్టికి వచ్చింది మేము అక్కడికి కూడా వెళ్ళాము శవాన్ని లాస్ట్లో తీసుకొచ్చి అది కూడా చనిపోయారనే విషయం కూడా చెప్పట్లేదండి టెస్టులు చేశాం అవి చేశామని డబ్బులని వసూలు చేశారు చివరికి శవం ఇవ్వడానికి కూడా మీరు డబ్బులు కడితేనే మేము శవం ఇస్తామనే దాకా వస్తున్నారు కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు వీళ్ళే కాకుండా ఆర్ఎంపీలు అండి ఆర్ఎంపీలు కూడా అక్కడి నుంచి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా వీళ్ళకి అమౌంట్ వాళ్ళకి అమౌంట్ లేనిపోని జబ్బులు అంటగట్టి వాళ్ళకి టెస్టులు చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎంత వస్తే అంత పిండి చివరికి మా వల్ల కాదని చేతులు ఎత్తేసి వేరే దగ్గర చూపించుకోండి లేకపోతే హైదరాబాద్ తీసుకెళ్ళండి అని అని చెప్పడం నేను చాలా మంది దగ్గర విన్నాను ఇది నేను ఇద్దరు ముగ్గురిని కూడా అడిగాను అలా ఎందుకు చేస్తున్నారు ముందే మీరు హైదరాబాద్ వెళ్ళి చూపించుకోవచ్చు హైదరాబాద్ లో కూడా అంతే చేస్తున్నారండి వాళ్ళకు ఎక్స్పీరియన్స్ లేని డాక్టర్స్ తీసుకోవటము ల్యాబ్లు పెట్టడము వాళ్ళకి అవసరమైన డబ్బు వచ్చే వరకు గుంజటము వీళ్ళు ఏమైనా సీరియస్ అయ్యి ఎదురు తిరిగితే అప్పుడు వాళ్ళు వెంటనే చెప్తారనమాట వెళ్ళిపోండి అని రాజకీయ నాయకులకి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయని అదేవిధంగా రాజకీయ నాయకులు అండల అండలు రాజకీయ నాయకుల బంధువులకి రా మాత్రమే ఈ కార్పొరేట్ హాస్పిటల్ నిర్వహిస్తారన్న ఆరోపణలు వాస్తవం అంటారు వాస్తవండి అండి రాజకీయ నాయకులు అన్ని వ్యాపారాలు ఉన్నట్టు ఈ వైద్య వ్యాపారంలో విద్యా వ్యాపారంలో ఉన్నారు ముఖ్యంగా ఖమ్మంలో కూడా ఈ వైద్య వైద్యం చాలా పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతూ ఉంది ప్రధానంగా మనం చూస్తే వైరా రోడ్లో ఫస్ట్ రోడ్డు మొత్తం రెండు వైపులో హాస్పిటల్స్ ఏ ఉన్నాయి సెకండ్ రోడ్లు కూడా రెండు వైపుల హాస్పిటల్స్ వచ్చాయి ఎన్నో తప్పు తప్పులేదండి కానీ అక్రమమైనటువంటి వైద్యము అనవసరమైనటువంటి ట్రీట్మెంటు అనవసరమైనటువంటి టెస్టులు అనవసరమైనటువంటి మెడిసిన్స్ కారణంగా రోగులందరినీ పిచ్చి పిలిచి పిప్పి చేస్తున్నారు గుళ్ళ చేస్తున్నారు ఆర్ఎంపీ దగ్గర నుంచి డాక్టర్ రాజకీయ ప్రాబల్యం రాజకీయ నేతలే ఆసుపత్రి నిర్వాహకులు అవతారం ఎత్తిన తర్వాత ప్రశ్నిస్తే మాత్రం వాళ్ళదే నయాన భయాన బలప్రయోగాల ఎవరు కూడా వెళ్తున్న ఆరోపణలు వాస్తవేనా చాలా వాస్తవం కొద్దిమంది అయితే సేవాని చేతుల్లో పెట్టినా ఏమీ చేయలేక మౌనంగా రోధిస్తుంటూ పోయిన పరిస్థితుంది బెదిరింపులు గురి చేస్తున్నారు పోలీసు సహకారం తీసుకుంటున్నారు అవసరమైతే మీకు నాన్ బెయిల్బుల్ కేసులు అంటున్నారు పొలిటికల్ నాయకులు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు కొన్ని చిన్న చిన్న సెటిల్మెంట్లు చేస్తున్నారు మేజర్గా కేసులు పెడుతున్నారు డబ్బు గుళ్ళు అవుతుంది ప్రణాళిక పోతున్నాయి చివరికి కేసులు కూడా గురి అయ్యే పరిస్థితి కాలంలో ఈ పేదవాళ్ళు ఎవరైనా ఈ కార్పొరేట్ హాస్పిటల్ ఆగడాల కారణంగా కేసులు ఎరుకున్న ఘటనల మీ దృష్టిలో ఏమైనా చాలా ఉన్నాయండి బేసికల్గా వైరా రోడ్లో ఉన్నటువంటి రెండు ప్రధాన కొత్త హాస్పిటల్స్ కూడా అదే పరిస్థితి దాదాపు బంధువులు అందరి మీద కేసులు పెట్టారు చివరికి డెడ్ బాడీని తీసుకొని వాళ్ళు కాళ్ళు పట్టుకుంటే కేసులు విత్ర చేసుకున్నారు చంపుతున్నారు చేతిలో పెడుతున్నారు కేసులు పెడుతున్నారు బ్లాక్మెయిల్ చేస్తున్నారు దీని పొలిటీషియన్లు పోలీసు సహకారం తీసుకుంటున్నారు అంటే ఈ ఈ తరహాలో ఇష్టానుసారంగా తరహాలో గుండాల తరహాలో ఆ కార్పొరేట్ హాస్పిటల్ని జిల్లా వైద్య విద్యాధికారులు ఏ మాత్రం చర్యలు తీసుకున్నారని అభిప్రాయపడుతున్నారు ఇక్కడ డిఎంహెచ్ఓ గారు ఉన్నారు జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు ప్రజాప్రతినిధులు ఉన్నారు వీళ్ళెవరు ఏదన్నా ఇష్యూ పేపర్లో మీడియాలో మీలాంటి మీడియాలో వచ్చినప్పుడు వచ్చి స్పందించి సీల్ చేస్తారు తెల్లార వాళ్ళు ఓపెన్ చేసుకుంటారు అట్లా కాకుండా నిరంతరం పర్యవేక్షణ చేయటం నిరంతరం దాడులు చేస్తే ఖమ్మంలో సుమారు నలభై నుంచి యాభై మేనేజ్మెంట్ హాస్పిటల్ ఉన్నాయండి ఇందులో ఏ రకమైనటువంటి కనీస వసతులు లేవు కనీస డాక్టర్లు లేరు ల్యాబ్లు మెయింటైన్ చేసే దగ్గర ప్రభుత్వ నిబంధనలు లేవు మెడికల్ షాపులు ప్రభుత్వ నిబంధనలు లేవు కేవలం ఆర్ఎంపీలు ఇద్దరు ఆర్ఎంపీలు ముగ్గురు ఆర్ఎంపీలు కలిసి పెడుతున్నారు ఎన్ని అధికారులు తెలుసు అధికారులే పర్మిషన్లు ఇస్తున్నారు అధికారులే రిబ్బన్లు కట్ చేస్తున్నారు ఈ ఇట్లా ఉంటే ఎట్లా ఎవరి మీద కంట్రోల్ చేస్తారంటే అందుకే అధికారులు స్పందించాలని మీ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అంటే ఇటీవల కాలంలో ఈ తరహా కేసులు ఎక్కువ అవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి అయితే దీని మీద ఎవరైనా న్యాయపరడానికి వెళ్ళిన దాఖలాలు ఉన్నాయా వచ్చినా కూడా వాళ్ళని కాంప్రమైజ్ చేసేస్తున్నారండి మా దగ్గరికి వచ్చాయి రెండు మూడు వచ్చాయి వచ్చినా కూడా వాళ్ళని కాంప్రమైజ్ చేసి లాస్ట్ వరకు కూడా వాళ్ళని కానీయకుండా మీకు ఇంత డబ్బు ఇస్తాము అంత డబ్బు ఇస్తాము మీరు విత్ర్రా చేసుకోండి మాది మా పరుగు పోతుంది మా హాస్పిటల్స్ ఇమేజ్ పోతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు మా మధ్యలోనే కాంప్రమైజ్ చేసేసి వద్దని విత్ర చేసేసుకుంటున్నారు కొంతమంది కేసు కొంతమంది మీద కేసులు కూడా పెట్టారన్నారు కేసులు పెట్టిన వాళ్ళ బాధితుల పరిస్థితులు కోర్టు దాక లేకపోతే वो जेल जाके गया है వెళ్ళలేదండి మధ్యలోనే కాంప్రమైజ్ వాళ్ళని కూడా కాంప్రమైజ్ చేసుకొని అట్లా మీరు విత్ర్రా చేసుకుంటేనే మీ వాళ్ళ మీ పాప బాబా ఎవరైనా సరే ఫాదర్ డెడ్ బాడీ ఇస్తాము లేని పక్షంలో మేము ఇవ్వము అనేది వాళ్ళని బెదిరించి వాళ్ళని విత్ర్రా చేసుకునేది చేస్తున్నారు వాళ్ళు ఆవేదనతో బంధువులందరూ కూడా వచ్చి వాళ్ళని అడగడం జరుగుతుంది జరిగినప్పుడు మేము పొలిటికల్గా వెళ్తాము లాయర్గా వెళ్తాము కానీ వాళ్ళు సరిగా సమాధానం చెప్పరు అప్పుడు ఏం చెప్పరు మేము మాట్లాడమండి ఎవరితో మాట్లాడదలుచుకోలేదు అంటారు మేనేజ్మెంట్ ఒకదాన్ని మాత్రం మేము ఊహించామండి హాస్పిటల్ని పాపకట్ల జరిగిందని కానీ మూడు నెలల తర్వాత చూస్తే అది ఓపెనే ఉంది అట్లా ఎట్లా ఇచ్చి ఇస్తున్నారో పర్మిషన్ అర్థం కావట్లేదు ఎక్స్పీరియన్స్ లేని డాక్టర్స్ ఎక్స్పీరియన్స్ లేని నర్సులు ఇంజక్షన్ చేస్తే చెయ్యి వాచిపోతుందండి యాంటీబయాటిక్ ఇస్తారు యాంటీబయాటిక్ కరెక్ట్గా ఎట్లా యూజ్ చేయాలో చెప్పరు వాళ్ళకి ఏం లేదు వాళ్ళ హెల్త్ ఇష్యూ ఏంటో తెలియదు వాళ్ళకి ఏం తెలియదు కానీ వాళ్ళు ట్రీట్మెంట్ మాత్రం ఇస్తారు ఏంటి అంటే ఆర్ఎంపీలు తీసుకురావటం వాళ్ళది వీళ్ళు కుమ్మక్కయ్యి వాళ్ళది చేయటం వాళ్ళ దగ్గర వసూలు చేయటం అమాయిక ప్రజలు ఏం చేస్తున్నారు ఆర్ఎంపీ చెప్పాడు కదా అని పాలన డాక్టర్ దగ్గరికి వెళ్తాడు లేకపోతే ఇంకో విషయం ఏంటంటే ఆరోగ్యశ్రీ ఉందనుకోండి ఆరోగ్యశ్రీ వాళ్ళు సీరియస్గా ఉన్నా కూడా ఆరోగ్యశ్రీ బిల్లు ఓకే అయ్యే వరకు వాళ్ళని బయట కూర్చోబెట్టి వాళ్ళ ప్రాణాలు పోయే వరకు కూడా వాళ్ళు అట్లే చూస్తారండి ఆరోగ్యశ్రీ వస్తుంది అని చెప్పినా కూడా వెనకన్నా పేషెంట్ని బయట కూర్చోబెట్టి వాళ్ళకి సీరియస్ అయ్యే వరకు అట్లా ఉంచి మా వల్ల కాదు మీరు బయటికి తీసుకెళ్ళండి ఎక్కడికైనా తీసుకెళ్ళండి అని అన్ని అన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలా గొడవ చేసిన వాళ్ళు కూడా ముందే ట్రీట్మెంట్ ఇస్తే మా వాళ్ళు బతికేవాళ్ళు ఇవ్వకపోవటం వల్లే మా వాళ్ళు చనిపోయారు అని చెప్పి మా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారని కానీ చాలామంది కూడాను ఏంటంటే వాళ్ళు లాస్ట్ వరకు కూడా ఫైట్ చేయలేకపోతున్నారు ఎందుకంటే పొలిటికల్ పవర్ ఉంది వాళ్ళకి ఏదైనా ఉన్నా కూడాను అట్ట ఇష్యూ గాను పోలీసులు హెల్ప్ కూడా సరిగా లేకపోవటం మేము ఒక్కడమే హెల్ప్ చేయటం వల్ల అది కుదరదు కదండి కొంచెం దూరం వచ్చిన తర్వాత వాళ్ళని ఏదో ఒక బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళని ఆగిపోయేట్టు చేసి కేసు వాపసు తీసుకున్నట్టు చేసుకుంటున్నారు మొత్తం మీద కార్పొరేట్ హాస్పిటల్ హాస్పిటల్లో దోపిడే లక్ష్యంగా టార్గెట్గా పెట్టుకొని ఇష్టానుసారంగా నయాన భయాన భేదించడం వైద్యంలో వైద్యం చేసే విధానంలో కూడా కనీస డాక్టర్లు లేకుండా ఇష్టానుసారంగా వైద్యం చేయడం వల్ల పరణాలు కూడా హరే అవుతున్నాయి అదేమని ప్రశ్నిస్తే కేసులు లేదంటే ప్రలోభాలకు చేసి ఎక్కడికక్కడ సెటిల్మెంట్ చేస్తుండో అధికారులు మాత్రం ప్రేక్షపాత్ర కే పరిమితం కావడం దీని ఈ కార్పొరేట్ హాస్పిటల్ యొక్క మాఫియా వెనకాల మొత్తం కూడా అధికార ప్రతిపక్ష పార్టీ చెందినటువంటి నాయకులు వాళ్ళ యొక్క తా తాబేదారులు లేక వాళ్ళ బంధుత్వాగానంతోనే ఈ ఖమ్మంలో కార్పొరేట్ మాఫియా పెచ్చరి పెటరేగిపోతుందన్న ఆరోపణలు వెళ్ళివత్తున్నాయి కెమెరామెన్ నరసరావుతో సంజయ్ రావు రాజ్ న్యూస్ ఖమ్మం